Hello friends, welcome to Babu Construction and my name is Babu. Friends, house construction step by step lo maro mukhyamaina step material briefing andi. Material briefing is nothing andi. Manam inti nirmanamlo upayoginche mottham material gunchi total ga ante bricks, cement, stand, steel and doors, windows gaani, electrical sambandhinchina cables, switchboards, రైలింగ్ సంబంధించింది, అదేవిధంగా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కిచెన్లు మోడర్నా లేకుంటే ట్రెడిషనా అని మొత్తం మెటీరియల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ గురించి కంప్లీట్గా ఆ మెటీరియల్ సెలెక్షన్ చేసుకొని ఆ మెటీరియల్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది, దాని ప్రైస్ ఏంటి, లోకల్ అవైలబిలిటీ ఉందా లేదా, దాని నాణ్యత ఎలా ఉంది, ఒకవేళ లోకల్లో దొరకపోతే బయట దొరుకుతూ ఉంటే బయట దాని ప్రైస్ ఎంత, ఒకవేళ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది అనే మొత్తం డీటెయిల్ని మనం కనుక్కొని ఒక నోట్ చేసుకొని ఇంటి నిర్మాణానికి ముందే మొత్తం ఫైనలైజ్ చేసుకోవడమే బ్రీఫింగ్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మెటీరియల్ సెలెక్షన్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలనే విషయము ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేసినామంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందే ఆ ఇంటికి కావాల్సిన కంప్లీట్ మెటీరియల్ని ఏ టు జెడ్ని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమంటే మీకు నచ్చిన మెటీరియల్ అంటే మీకు ఎటువంటి మెటీరియల్స్ కావాలి, ఆ మార్కెట్లో అవైలబిలిటీ ఉందా లేదా, ఉంటే దాని ప్రైస్ ఏంటి, సో డిఫరెంట్ డిఫరెంట్ షాపుల్లో ఏ ప్రైస్ ఉన్నాయి, మనకి బెస్ట్ మంచి క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతా ఉంది, ఒకవేళ లోకల్ మార్కెట్లో అది దొరుకుతా ఉందా లేదా, లేకుంటే బయటను తెప్పి చుకోవాలా అనే డీటెయిల్స్ మొత్తం మీరు ఇంక్లూడింగ్ ప్రైస్తో పాటు మీరు నోట్ చేసుకున్నారంటే మీ ఇంటి నిర్మాణం చాలా ఈజీగా సాఫీగా జరుగుతుందండి. ఎందుకంటే మీరు ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు ఆ టైంలో మీరు ఒక సిమెంట్ బ్రిక్స్ అన్నీ కూడా మీరు ముందే సెలెక్ట్ చేసుకున్నా కానీ కొన్ని వేరే మెటీరియల్స్ ఉంటాయి కదా, టైల్స్, వుడ్, డోర్స్ కానీ, విండోస్, వేరే ఏదైనా సరే ఆ టైంలో మీరు సెలెక్షన్ కోసము అక్కడ ఇక్కడ తిరగడము, మీకు నచ్చిన మెటీరియల్ దొరకకపోవచ్చు, ఒకవేళ దొరికినా కానీ అది అంత నాణ్యతగా ఉండకపోవచ్చు, ఆ టైంలో ఏమంటే మీకు ఎక్కువ టెన్స్ అయిపోతుంది, పైగా వర్క్ కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు సరిగ్గా దేని మీద ఇంటి నిర్మాణం మీద ఫోకస్ పెట్టకపోవచ్చు ఫ్రెండ్స్. అదే కానీ మీరు ఇంటి నిర్మాణం ముందే కానీ మెటీరియల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ ఇంటి నిర్మాణం జరిగే టైంలో ఏ మెటీరియల్ ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ఈజీగా తెప్పించుకోవచ్చు, ఆ ఇంటి నిర్మాణం సాఫీగా జరుగుతుందన్నమాట. మీరేమంటే మెటీరియల్ సెలెక్షన్ మీద కాన్సన్ట్రేట్ పెట్టకుండా ఆ ఇంటి నిర్మాణం ఎలా జరుగుతూ ఉంది, కరెక్ట్గా జరుగుతూ ఉందా లేదని చెప్పేసి మీరు ఫోకస్ పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే మీ ఇంటికి ఒక బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్ సెలెక్షన్ అప్పుడే మీరేమంటే ఆ బడ్జెట్కి మీకు తగ్గ బడ్జెట్ ప్రకారం ఏది కరెక్ట్గా ఉందని చెప్పి మీరు కట్టిన మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోమంటే ఫ్రెండ్స్, దీనివల్ల మీ బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి ఏమంటే నిర్మాణం ఆలస్యం కాకుండా నిర్మాణం స్మూత్గా జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మెటీరియల్ సెలెక్షన్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు గుర్తుంచుకోవాల్సి అనేది మనం వన్ వే మనం చూద్దాం. సో అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడు మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మంచి ఎక్స్పర్ట్ స్కిల్డ్ పర్సన్తో కూర్చొని మీరు మెటీరియల్ సెలెక్ట్ చేసుకోండి. అందులో ప్రిఫరబుల్ అండ్ రికమెండబుల్ ఏమంటే మీ ఇంటి ఫ్లోర్ ప్లాన్ని ఎవరైతే డ్రా చేస్తూ ఉంటారో, అది ఇంజనీర్ కావచ్చు లేకుంటే ఆర్కిటెక్చర్ కావచ్చు, ఎవరైనా సరే ఆయనతో కూర్చొని మీరు మెటీరియల్ సెలెక్షన్ చేసుకోవడం చాలా ఉత్తమం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీ ఇంటి ఫ్లోర్ ప్లాన్ని డ్రా చేస్తుంటాడు, పైగా మీ బడ్జెట్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి మీ ఇంటికి ఏం మెటీరియల్ నప్పుతుంది, అది ఎక్కడెక్కడ దొరుకుతుంది, దాని నాణ్యత ఏంటి, అది మీ బడ్జెట్లో ఉందా లేదా, లోకల్లో దొరుకుతుందా లేకుంటే బయట ఎక్కడ దొరుకుతుందా అనేది దానికి బాగా అవగాహన ఉంటుంది. పైగా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏ మెటీరియల్ ఎంత లైఫ్ ఉంటుంది దానికి ఐడియా ఉంటుంది కాబట్టి ఆయన మీకు మంచి మెటీరియల్ని సజెషన్ చేస్తారనమాట. అప్పుడు మీరు సెర్చ్ చేసిన మెటీరియల్లో ఆయన సజెషన్ చేసిన మెటీరియల్లో మార్పులు చేర్పులు చేసుకొని ఒక బెస్ట్ మెటీరియల్స్ని మీరు సెర్చ్ చేసుకొని మొత్తం నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే వాతావరణం అండి. మీరు ఏ ప్రాంతంలో అయితే ఇల్లు కడుతున్నారో ఆ ప్రాంతం యొక్క వాతావరణము, నేల, నీటి స్వభావము, అలాగే దాని చుట్టుపక్కల ఉన్న పరిసరాలని అనుగుణంగా మీరు మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే ఎటువంటి వాతావరణంలో కానీ ఆ మెటీరియల్ తట్టుకొని నిలబడి ఆ ఇంటిని 10 కాలాల పాటు 10 కాలంగా ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బాగా ఎండగా ఉంటుంది అనుకోండి, బాగా వేడి ఉండైతే ఆ ఏదైనా సరే మీ ఇంటి యొక్క మెటీరియల్ డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆ ఎండకి తట్టుకునే విధంగా మెటీరియల్స్ ఉండాలి. కొన్ని ప్రాంతాలు అయితే వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది లేకుంటే గాలిలో తేమ ఉంటుంది, దానికి అనుగుణంగా మీ మెటీరియల్ ఇంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడము. కొన్ని చోట్ల అయితే విపరీతంగా గాలులు బాగా ఫోర్స్గా వస్తుంటుంది, సో ఆ గాలికి తట్టుకునే విధంగా డోర్స్ కానీ విండోస్ కానీ ఉండాలి. ఇంకోటి ఏమంటే కొన్ని చోట్ల మీ కట్టే ఇంటి దగ్గర చుట్టుపక్కల ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి లేకుంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, సో సరిగ్గా వెళ్తూ రావడం అంటే ఉన్న ఆ కొద్ది వెలుతురు కూడా కంప్లీట్గా లోపలికి వచ్చేలాగా మీరు విండో యొక్క గ్లాసెస్ని కానీ విండోస్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడము.
ఇంకోటి ఏమిటంటే కొన్ని చోట్ల నేలలో చెదలు పురుగులు ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలాంటి నేల స్వభావం కలిగిన ప్రాంతాల్లో మీరు ఎటువంటి వుడ్ని వాడాలి, ఎటువంటి మెటీరియల్ వాడాలి అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే వాటర్ అండి. కొన్ని చోట్ల అయితే కొన్ని వాటర్లో ఉప్పునీళ్ళు ఎక్కువ ఉండడమో లేకుంటే ఇంకా వేరే ఏదైనా పదార్థాలు సల్ఫైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమంటే త్వరగా పైపుల్ని పాడు చేస్తుంది అన్నమాట. సో అలాంటి స్వభావం కలిగిన నీటి దగ్గర వాడే మెటీరియల్ విషయంలో మీరు జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు కానీ దృష్టిలో పెట్టుకొని మంచి మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ వాతావరణానికి ప్రతి ఒక్క అంటే ఎలాంటి వాతావరణం సరే తట్టుకొని మెటీరియల్స్ స్ట్రాంగ్గా నిలబడి ఆ ఇంటికి 10 కాలాల పాటు 10 కాలంగా నిలబడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఖర్చు అండి. మనం ఎప్పుడు కానీ కొన్ని మెటీరియల్ విషయాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడదండి. స్పెషలీ అది మన యొక్క మన ఇంటి యొక్క మన కుటుంబ సభ్యుల యొక్క భద్రత విషయంలో అయితే ఇంకా అస్సలు కాంప్రమైజ్ కాకూడదన్నమాట. సో మనలో చాలామంది సాధారణంగా ఏం చేస్తారంటే ఇలాంటి ఇంపార్టెంట్ మెటీరియల్ విషయంలో ఖర్చు విషయంలో వెనకడుగు వేసి అంతగా అవసరం లేని డెకరేటివ్ విషయాల్లో ఎక్కువ ఖర్చు పెట్టడానికి వెనకడుగు వేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఎలక్ట్రికల్ కేబుల్ అండ్ స్విచ్ బోర్డ్స్ అనుకోండి. ఈ విషయాల్లో మీరు ఈ మెటీరియల్ ఎప్పుడు కానీ మీరు కాంప్రమైజ్ కాకూడదండి. బాగా హై క్వాలిటీ ఉన్న మంచి బ్రాండ్ ఉన్న ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ స్విచ్చెస్ కానీ మీరు కొనుక్కోండి, సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కొద్దిగా డబ్బు సేవ్ చేసుకోవడం కోసం ఒక నాసిరకమైన లేకుంటే అంతగా నాణ్యత లేని కేబుల్స్ లేకుండా స్విచ్ బోర్డ్స్ వేసినప్పుడు రేపు ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ జరిగి అది ఒక మీ ప్రాణానికో లేకుండా మీ కుటుంబ సభ్యుల ప్రాణానికో లేకుండా మొత్తం ఇంటికో చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కానీ మెటీరియల్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమంటే మీరు ప్లంబరింగ్ విషయంలో కూడా పైప్లో కూడా మీరు ఎప్పుడు కాంప్రమైజ్ కాకండి. ఎందుకంటే మీరు ఇక్కడ కూడా నాసి రకం మెటీరియల్ వేసారనుకోండి, కొండ తర్వాత అది పాడైపోయిందంటే అక్కడ లీకేజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమంటే మళ్ళీ ఆ టైల్స్ పలగొట్టడమో లేకుంటే ఆ వాల్స్ పలగొట్టడమో చేయడం జరుగుతుంది. దాంతో ఏమంటే మీకు ఖర్చు డబుల్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ ఇలాంటి మెటీరియల్ విషయంలో మీరు కాంప్రమైజ్ కాకుండా మంచి నాణ్యత కలిగింది నాణ్యమైనది కనుక్కోండి. కొద్దిగా ఖర్చు ఎక్కువైనా కానీ పర్వాలేదు ఫ్రెండ్స్. సో ఇంకా ఫ్రెండ్స్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అవైలబిలిటీ అండి. మీరు ఏ మెటీరియల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మెటీరియల్ మీకు లోకల్ మార్కెట్లో దొరుకుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఒకవేళ దొరుకుతున్నా కానీ మీకు సరిపోయేంత మెటీరియల్ అతని దగ్గర ఉందా లేదా అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి ఏమంటే మీ లోకల్లో కానీ మెటీరియల్ పర్చేస్ చేస్తూ ఉంటే మీకు ప్రైస్ తక్కువ పడుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఖర్చు ఉంటుందన్నమాట. కొన్ని షాప్ వాళ్ళు ఏమంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇంకోటి ఏమంటే మీకు నచ్చిన మెటీరియల్ లోకల్ మార్కెట్ దొరకట్లేదు, బయట దొరుకుతుందంటే అక్కడ దాని ప్రైస్ ఎంత ఉంది, అది మీకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత, లోడింగ్ అనడానికి లేబర్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, ఏ టైం లోపల ఆ మెటీరియల్ ఇక్కడ వస్తుంది అనే విషయాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏమంటే మీరు కొన్ని స్పెషల్ మెటీరియల్ సెలెక్ట్ చేస్తారు, ఆ మెటీరియల్ కన్స్ట్రక్షన్ దగ్గర ఫిక్స్ చేయడానికి ఆ స్కిల్డ్ లేబర్ అంటే దాన్ని అలాంటి మెటీరియల్ ఫిక్స్ చేయడానికే కొన్ని స్కిల్ లేబర్స్ ఉంటారన్నమాట. అలాంటి లేబర్స్ మీ లోకల్ ఏరియాలో అవైలబిలిటీ ఉన్నా లేదా లేకుంటే బయట తెప్పించుకోవాలన్నా బయట వాళ్ళు వస్తూ ఉంటే ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక మంచి ఒక స్పెషల్ మెటీరియల్ మీరు ఫిక్స్ చేస్తున్నప్పుడు దానికి స్కిల్డ్ లేబర్స్ కాకుండా వేరే ఎవరైనా సరే ఫిక్స్ చేసినప్పుడు అది సరిగ్గా ఫిట్ కాకుండా అందవిహానంగా తరుగుతుంది. సో మీ మెటీరియల్ లోకల్లో అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలా. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మెయింటెనెన్స్ అండి. మీరు ఏ మెటీరియల్ కొన్నా కానీ దాని మెయింటెనెన్స్ తక్కువగా ఉండేలాగా చూసుకోవాలా. ఇక్కడ ఏమంటే కొన్ని నాణ్యమైన మెటీరియల్స్ కొన్ని మంచిగా మన్నిగల మెటీరియల్స్ ఏమంటే అది దాని మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, కాకపోతే ఇది కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది అన్నమాట. కొన్ని మెటీరియల్స్ ఏమంటే ఖర్చు తక్కువ ఉంటుంది అంటే దాని ప్రైస్ తక్కువ ఉంటుంది కానీ ఇదేమంటే మాటి మాటికి మెయింటెనెన్స్ అవసరం పడుతుంది. దీని ద్వారా అంటే మాటి మాటికి రిపేర్ చేయడము దానివల్ల అయితే మీకు ఎంతైతే మీరు సేవ్ చేసుకున్నారో మళ్ళీ దానికి ఆ రిపేర్కి ఖర్చు పెట్టేస్తారన్నమాట. సో కాబట్టి మీకు చేయాల్సింది ఏమంటే మెయింటెనెన్స్ తక్కువగా ఉండేది లైఫ్ బాగా వచ్చే మెటీరియల్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని తక్కువ ధరకు వస్తూ ఉందని చెప్పేసి నాసిరకమైన మెటీరియల్ వేసుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం వల్ల ఏమంటే మీరు 10 రూపాయలు ఆదా చేస్తుంటే ఈ రిపేర్స్కి వాటికి ఏమంటే 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది అన్నమాట. సో మెటీరియల్స్ విషయంలో మీరు మంచి మన్నిక నాణ్యత కలిగింది మెయింటెనెన్స్ తక్కువ ఉండే మెటీరియల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడు కానీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ అది మీ ఇంటికి నప్పేలాగా మీకు నచ్చేలాగా ఇంటికి ఆహ్లాదకరంగా ఉండే మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు వీళ్ళు మెచ్చుకోవాలని చెప్పేసో మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో చూసారని చెప్పేసో కొనుక సెలెక్ట్ చేసుకొని అది మీకు నప్పకుండా అది అంతగా సెలెక్ట్ కాకుండా అంటే మీకు ఎప్పుడు దాన్ని చూసినప్పుడు అంతా కూడా కొద్దిగా అంత హ్యాపీగా ఉండదన్నమాట. సో ఎప్పుడు కానీ మీరు మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు నప్పే విధంగా మీకు నచ్చే విధంగా మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోండి.
సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనము ఇంటి నిర్మాణకు ముందే మెటీరియల్ సెలెక్షన్ చేసేటప్పుడు ఏ ఏ విషయాలు దృష్టిలో పెట్టుకొని మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి అని చూసాం కదా ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్గా ఏ ఏ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ అయితే రెడ్ బ్రిక్సా, ఏఏసీ బ్లాక్సా, లేకుంటే సిమెంట్ బ్లాక్సా, డోర్ అండ్ విండోస్ అయితే వుడనా, స్టీలా, ఐరనా, గ్లాస్ విండోసా, ఏది సెట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్లోర్ అయితే మార్బలా, గ్రైనటా, టైల్సా, అదేవిధంగా రైల్స్ అయితే స్టీలా, ఐరన్నా, సీలింగ్ అయితే పిఓపీనా, లేకుంటే వుడ్ అన్నా, అక్రలికా, పెయింటింగ్ అయితే డిఫరెంట్ పెయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ మ్యాట్ కానీ, గ్లోసీ కానీ, ఇంకా చాలా రకాలు. ఏ రకమైన పెయింట్ వాడాలి, ఏ కంపెనీది వాడాలి, అదేవిధంగా అయితే ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏ కంపెనీది వాడాలి, స్విచ్ బోర్డ్స్ ఏది వాడాలి, కిచెన్ అయితే మోడర్న్ కిచెనా, ట్రెడిషనల్ కిచెనా, కౌంటర్ ఎటువంటిది వాడాలి, ఎగ్జాస్ట్ వాడుతున్నారా, చిమ్నీ వాడాలన్నా, అదేవిధంగా బాత్రూమ్లో అయితే మీరు ఏ టైల్స్ వాడుతున్నారు, అక్కడ ఏమైనా గీజర్ పెడుతున్నారా, ఎటువంటి ట్యాప్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనే మొదలైన ప్రతి మెటీరియల్ని మీరు ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడేమన్నా ఫ్రెండ్స్, నాకు రాబోయే వీడియోస్లో నేను ఈ ప్రతి మెటీరియల్ గురించి వివరంగా నేను వీడియో చేస్తాను. అంటే మీరు ఎటువంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి, మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఫిక్స్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కంప్లీట్గా మీకు ప్రతి ఒక్క డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే సిమెంట్కి సంబంధించిన ఆల్రెడీ మెటీరియల్ గురించి నేను కంప్లీట్ వీడియో చేశాను. అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ఏ సిమెంట్ వాడాలి, ఎటువంటి సిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సిమెంట్ వచ్చిన తర్వాత దాని నాణ్యత ఎలా చెక్ చేసుకోవాలని కంప్లీట్గా పెట్టాను. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, ఆ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో మనం ఇంట్లో కట్టే ముందు మెటీరియల్ సెలెక్షన్ కంప్లీట్గా చెప్పానుకుంటా. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, టేక్ care, bye, thanks for watching and have a nice day.